గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఎన్నికల వేళ అన్న చెల్లెల మధ్య ఆసక్తికర ఘట్టాలు జరుగుతున్నాయి. సీఎం జగన్ టార్గెట్ గా చెల్లెలు ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఇటీవలే ఎస్సీ ఎస్టీల పథకాలు, రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంటూ లేఖ రాసిన షర్మిల తాజాగా మద్యం నిషేధంపై 9 ప్రశ్నలు అడిగారు. గత ఎన్నికల సమయంలో మద్యం విషయంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని అన్నారు. మద్యపాన నిషేధం గురించి నవసందేహాల పేరుతో 2 లేఖను రాశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కల్తీ బ్రాండ్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 దశల్లో మద్య నిషేధం అని మోసం చేశారని, మద్యపానం నిషేధించిన తర్వాత ఓటు అడుగుతానని అన్న మాట వాస్తవం కాదా అన్నారు. మద్యం అమ్మకాల్లో 20,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు ఆదాయం పెంచుకున్నారని, అమ్మకాల్లో అభివృద్ధి చెందినట్టు కాదా అన్నారు. జగన్ గతంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజల రక్తమాంసాల మీద వ్యాపారం అన్నారు. ఇప్పుడు మీరు చేస్తుందేంటి అంటూ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్లను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ఎందుకు చిలగాటమాడుతున్నారు అంటూ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేయూత, ఆసర, అమ్మఒడి పథకాల అమలు బాధ్యతను బెవరేజెస్ కార్పొరేషన్ కు అప్పగించడాన్ని ఎలా సమర్థిస్తారో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 11,000 కోట్లు రుణాలు సేకరించారని ఎందుకు అనుకున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్ పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఎందుకుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. ఇందులో మీ వైఫల్యం లేదంటారా అంటూ జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఏ ప్రశ్నలపై సీఎం జగన్ నుంచి సమాధానం వస్తుందా లేదా అనే ఉత్కంఠ పొలిటికల్ గా కాకరేపుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.